ఊరుముచ్చుకో. ఒలే నువ్వని చెప్పలా, మాయాబజార్ సినిమా ఇస్తారు. సో యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన రుజువులు సాక్ష్యాలతో ఈ ప్రభాకరమే 15 సంవత్సరాల క్రితం తీహార్ జైలు నుంచి భాస్కర్ అనే పేరుతో పారిపోయిన ఖైదీ అని రుజువైనది. ఇతని బుర్కా తొలగించడానికి నాకు సహకరించిన జర్నలిస్టు, నా చెల్లెలు కుమారి రేఖను ప్రభాకరం నిర్బంధంలో పెట్టినట్టు కూడా క్యాసెట్ ద్వారా తేట తెలిసింది. కాబట్టి దోషిని తగు విధంగా శిక్షించి నా చెల్లెలకు రక్షణ కల్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. తీహార్ జైల్ అఫీషియల్ ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతించండి. గ్రాంటెడ్. ఒలే, వాళ్ళు కలకత్తా నుంచి వచ్చా? కాదు, కంకిపాడు నుంచి వచ్చాను. మా అబ్బా నువ్వేగా? సో యు ఆర్ ది అఫీషియల్ ఫ్రమ్ తీహార్ జైల్? జీహా, ఎస్ ప్లీజ్. ఈ సాద్మీకో ఆ పహచాన్తే? ఆహా, బిల్కుల్. 1974 మే ఏ పురాణ ఖైదీ తా తిహార్ జైల్ మే థా, జైల్ సే భాగ్ గయా. భాగ్ గయా? నామ్ క్యా థా? కేవి భాస్కర్. అచ్చా, ఆ పైసి ఠహరియే. ఔర్ కోయి లోగోం భీ అందర్ ఆ రహే హై. గౌర్ సే దేఖియే, నితిన్ చక్రవర్తి. మురారి. देख लिया आपने? बस है ना? अभी बोलिए, इसमें भास्कर कौन है? या तीनों भी भास्कर हो सकता है? बोलिए. नजर लगता है जैसे जैसे. चालो चालो योर ऑनर, జైలు నుంచి పారిపోయిన భాస్కర్ ని పోలిన వ్యక్తులు ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఇందులో భాస్కర్ ఎవరు? లేక ముగ్గురు భాస్కర్లేనా? ఒక మనిషిని పోలిన మనుషులు ఏకకాలంలో 7 ఉంటారని మీకు తెలిసిన విషయమే. అంత మాత్రాన ఎవరన్నా? అందరూ పాత ఖైదీలేని ఆరోపించిన అవివేకం, ప్రభాకరం గారే భాస్కర్ నిర్ధారించి చెప్పడం కూడా అజ్ఞానం. ఆప్ జాసక్తే. శుక్రియా. మీరు కూడా వెళ్ళండి. పోతే క్యాసెట్ లో తన చెల్లెల కంట వినిపించి ఆమె ప్రభాకరం గారి నిర్బంధంలో ఉన్నట్టు నింద వేశారు ప్రాసిక్యూటర్ గారు. మీరిప్పుడు ఒక యువతిని బోల్లోకి ప్రవేశపెట్టడానికి అనుమతించండి. నాన్న నాన్న, ఓలు ఓలు కదరా ఓరు. వర్మయ్య, గాలి వెళ్ళాలా నిన్నే. నీ పేరేమిటమ్మా? రేఖ. మీ అన్నయ్య గారెవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ విక్రమ్. మీ అమ్మగారు ఎవరు? జస్టిస్ శ్రీవిద్య. ఈ కంఠం మీ చెల్లెయ్య కంఠమే కదూ ప్రాసిక్యూటర్ గారు. ఈ వ్యక్తిని నిక్షేపంగా మీతో మీ ఇంటికి తీసుకుపోండి. హాయ్ బొలబొలి అబ్బాయి. నమస్కారం అమ్మా. హలో ప్రాసిక్యూటర్ గారా. క్షమించండి ఎవరన్నారు, ఇతను పేరు పోసిన వెంటిలాకిస్టు సత్యబాబు. ఎవరి కంఠానైనా సరే ఇట్టి అనుకరించగల దిట్ట. థ్యాంక్ యూ సత్యబాబు. జడ్జి గారికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపో. నా వల్ల తప్పుంటే మన్నించండి అమ్మా. నమస్కారం. ఇలాంటి ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ చేతైనా రికార్డు చేయించగల ఒక క్యాసెట్ ఆధారంతో కట్టుకథలు కల్పించి నా క్లయింట్ని అవమానించడం అన్యాయమని మనం చేస్తున్నాను. కాగా ఇప్పుడు అసలు నిజాన్ని కోర్టు వారి సమక్షంలో బట్టబయలు చేస్తాను. ప్రాసిక్యూటర్ గారు, ప్రాసిక్యూటర్ గారు గుండె దిట్టము చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది మిమిక్రీ క్యాసెట్ కాదు ఎవరన్నా. జునైన్, కాదని ప్రాసిక్యూటర్ గారు నిరూపిస్తే నేను ఈ వృత్తినే విడిచిపెట్టి వెళ్ళిపోతాను. వినండి అన్నయ్య, నన్ను క్షమించు. అన్వర్ భాష అనే యువకుడిని నేను ప్రేమించాను. నాకిప్పుడు 3 నెలలు. మీకు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు. అందుకే భాషతో కలిసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. దయచేసి నన్ను వెతికే ప్రయత్నం చేయకండి. మీ చెల్లెలు రేఖ. నో, దట్స్ అ బ్లేటెంట్ లై.
అన్ఫర్గివబుల్ అన్బిలీవబుల్ ఫ్యాబ్రికేటెడ్ లై. గొంతు చించుకుని ఎంత రిచా నిజం అబద్ధం కాదు ప్రాసిక్యూటర్ గారు. మీ చెల్లెలు ప్రభాకరం గారి నిర్బంధంలో లేదు, ఎవరో కుర్రాడి కవిల బంధంలో ఉంది. చూశారా యువరానా, మీ కళ్ళ ముందే జరిగిన ఈ దౌర్జన్యం చూశారా? తను ఒక న్యాయవాది అనే విషయం కూడా మర్చిపోయి ఒక న్యాయస్థానంలో న్యాయాధిపతి సమక్షంలో తోటి న్యాయవాది మీద దాదాగిరి చలాయించి ఈ కోర్టుని ఫుట్బాల్ కోర్టు చేసిన ఈ వ్యక్తిని తగిన విధంగా దండిస్తారో లేక మీ కుమారుడిని అచ్చోసి వదిలేస్తారో? మీ న్యాయ విచక్షణకే వదిలేస్తున్నాను యువరానా. సరైన సాక్ష్యాలు లేని కారణంగా ప్రభాకరాన్ని విడుదల చేయడమైనది. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బాధ్యత గల ఉద్యోగంలో ఉండి కూడా జుగుప్సాకరమైన కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిన మిస్టర్ విక్రమ్ ప్రవర్తనను కోర్టు తీవ్రంగా ఖండిస్తున్నది. అతన్ని బార్ కౌన్సిల్ నుంచి 6 వారాలు బహిష్కరించడమైనది. థ్యాంక్ యూ యు ఆనరబుల్ జస్టిస్. మై కూడోస్ టు యువర్ ఇంపార్షియల్ వర్డిక్ట్. మీ తీర్పుకు నా జోహార్లు. కానీ ఫైలు మూసేసి కోర్టు చాలించడానికి ముందు ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇస్తారా? నిజమే, చట్టానికి చుట్టరికాలు లేవు. కన్న కూతురు ఎవరితోనో లేచిపోయిందని ఆరోపిస్తే మాత్రమే సాక్ష్యాలు చూపిస్తున్నారు కదా. చట్టానికి సాక్ష్యం కావాలి. కన్న కొడుకు గుండె మండి ఆక్రోశిస్తేనే సాక్ష్యాలు ప్రతికూలంగా ఉన్నాయి కదా. చట్టానికి సాక్ష్యం కావాలి. రక్షింపబడవలసిన ధర్మం దాని కర్మానికి అఘోరిస్తే మాత్రమే యువర్ ఆనర్ చట్టానికి సాక్ష్యం కావాలి. చట్టానికి సాక్ష్యమే కావాలి. కానీ యువర్ ఆనర్ సాక్ష్యానికి సాక్ష్యం ఎవరు? మనస్సాక్షికి సాక్ష్యం ఎవరు? మనకు తెలిసిన నిజాలకు మనమే సాక్షులం కానప్పుడు సత్యానికి సాక్ష్యం ఎవరు? ఎవ్వరూ లేరు యువర్ ఆనర్, ఎవ్వరూ లేరు. పచ్చి నిజాలు ఈ కోర్టు హాల్లో పచ్చి నెత్తురు కక్కుతూ చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోలేక తిరగబడ్డ నేను నేరస్తుడు. న్యాయ వ్యవస్థకే చావు దెబ్బ కొట్టిన డిఫెన్స్ లాయరు ఉత్తముడు. ఎస్ యువర్ ఆనర్, ఈ రోజుల్లో కావాల్సింది అలాంటి న్యాయవాదులు. మనం గౌరవించేది వారి సాక్ష్యాన్ని. నిజాల సమాధుల మీద అబద్ధాల పునాదులతో ఆకాశమెత్తు ఎదిగిపోయిన అరాచకాన్ని అవ్యవస్థని అరికట్టడానికి లాయర్ విక్రములు పనికిరారు యువర్ ఆనర్. నాకు 6 వారాల బహిష్కరణ మీరు విధించారా? నేనే మీ కోర్టుని యావజ్జీవం బహిష్కరిస్తున్నాను. మన దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి మాటలు ఒక్కసారి మీకు మనవి చేస్తాను. ఇఫ్ అ మ్యాన్ ఓన్లీ రియలైజెస్ ఇట్ ఇస్ అన్మ్యాన్లీ టు ఒబే లాస్ దట్ ఆర్ అన్జస్ట్, నో మ్యాన్స్ టైరనీ అండ్ స్లేవ్స్ హిమ్. కాబట్టి యువర్ ఆనర్, యువర్ లా ఇస్ అ బాటమ్లెస్ బే, ఐ ఒబే ఇట్. నీతి కంకణం కట్టుకున్న న్యాయ దేవత, ఇదిగో నీకు నా బ్లాంక్ సెల్యూట్. నన్ను బార్ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేయాలా? నా లా డిగ్రీ రద్దు చేయాలా? నన్ను వృద్ధియాలా? ఎందుకు? ఏ సెక్షన్ ప్రకారం నన్ను నేరస్తుడి చేశారు? ఏ యాక్షన్ ప్రకారం నన్ను దోషిగా చూస్తున్నారు? నువ్వు సోమరాత్రిని హత్య చేశావు, నువ్వు పాలనని మర్డర్ చేశావు, నువ్వు దుర్గాన్ని దారుణంగా చంపేశావు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆ పాండుని ఆ దుర్గాని నేను ఉరికమ్మ విగించడానికి ప్రయత్నం చేస్తే తప్పుడు సాక్ష్యాలతో వాడు తప్పుకున్నప్పుడు మీరు మాట్లాడలేమే? వాడు హంతకులని సాక్ష్యం చెప్పడానికి కోర్టు మెట్లకు వస్తున్న భారతిని కోర్టు ముందే చంపడానికి ప్రయత్నించినప్పుడు మీ గుండె స్పందించలేదే? నిస్సహాయంగా జడ్జి గారు రాజీనామా చేసినప్పుడు
నిర్దాక్షిణ్యంగా నా తమ్ముడిని చంపినప్పుడు నా కొడుకుని నా కూతుర్ని చంపేశారని భగవద్గీత మీద ప్రమాణం చేయించే కోర్టు గుమ్మస్తా భగవంతుడి సాక్షిగా కోర్టు ముందే ఊరిపోసుకుని చచ్చిపోయినప్పుడు 2 నిమిషాలు మౌనం పాటించిన చేతగాని మీరు ఇప్పుడు మీటింగ్ పెట్టి నన్ను ఉరితీయమంటున్నారా? రౌడీని రౌడీ అని రాయడానికి పేపర్లకు ధైర్యం చాలని ఈ రోజుల్లో, గుండాని గుండాని చెప్పడానికి పోలీసులకు గుండె ధైర్యం చాలని ఈ రోజుల్లో, శిక్షించాల్సిన అంతకుల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి లాయర్లున్న ఈ రోజుల్లో రాజకీయ స్వార్థం కోసం రౌడీలను ఎమ్మెల్యేలని ఎంపీలని మేయర్లని చేస్తున్న ఈ రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా బ్రతికించాలి? అచ్చరి చేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తావా? నేను ఆత్మరక్షణ చేసుకున్నానే గాని హత్యలు చేయలేదు. సోమరాత్రి నా ఆస్తిని ధ్వంసం చేసినప్పుడు చంపాను. చచ్చిగా అమ్మాయిని పాండు మానభంగం చేయబోయినప్పుడు చంపాను. ఇవి రెండు ఐపీసీ సెక్షన్ 100(1) ప్రకారమే జరిగాయనడానికి పోలీస్ డిపార్ట్మెంటే సాక్షి. దుర్గా నన్ను చంపబోయినప్పుడే నేను చంపాను అనడానికి రక్తసిక్తమైన నా ఈ శరీరమే సాక్షి. ఈ శరీరంలోంచి దూసుకుపోయిన బుల్లెట్లే సాక్షి. కానీ ఇవన్నీ నువ్వు ఇంటెన్షనల్ గా చేశావు, దానికి నీకు మరణ శిక్ష పడవచ్చు. తరలివ్వండి. 40 లక్షల మంది ప్రజల్ని 4 రౌడీలు కత్తులతో భయపెట్టే సంస్కృతి మారిపోవడానికి మీ ఆస్తి మీదకొచ్చినా, మీ ఇంటి ఆడపడుచుల శీలం మీదకొచ్చినా, మీ ప్రాణాలు తీయడానికి వచ్చినా వాళ్ళను మీరు చంపినా శిక్ష పడదు అనే న్యాయ సూత్రం జనానికి తెలియడం కోసం నేను చేసిన ఈ పనికి మీరు నన్ను ఉరితీస్తే చిరునవ్వుతో ఉరి దాటికి ఉయ్యాలలూగిన భగత్ సింగ్ నవ్వుతాను, మరణ శిక్ష విధిస్తే తుపాకీ గుండుకు గుండె అందించిన అల్లూరి సీతారామరాజు నవ్వుతాను.